Hello friends, namaste. Welcome back to Pancharuchilu. ఈ వీడియోలో మూంగల్ను ఈజీగా ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా షాప్లో కొన్నట్లు చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఈ మూంగల్ను షాప్లో కొనడం కంటే ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసినట్లయితే అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. మూంగ్ దాల్ ప్రిపరేషన్ ప్రాసెస్ని చూసేద్దాము. మూంగ్ దాల్ ప్రిపేర్ చేయడానికి పెద్దగా ఉండే 1/2 కేజీ పెసరపప్పు తీసుకున్నానండి. పెద్దగా ఉండే పెసరపప్పు తీసుకోవటం వల్ల మూంగ్ దాల్ కొంచెం సైజ్ పెద్దదిగా వస్తుంది. పెసరపప్పును వాటర్తో క్లీన్ చేసుకోవటానికి లోతుగా ఉండే ఒక పాత్ర తీసుకుని అందులోకి పెసరపప్పును యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న పెసరపప్పు కప్స్లో కొలత తీసుకున్నట్లయితే 1 కప్పు వచ్చిందండి. ఈ పెసరపప్పులోకి వాటర్ను యాడ్ చేసి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చక్కగా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పెసరపప్పులోనికి వాటర్ను యాడ్ చేస్తున్నాను. పప్పు మొత్తం మునిగేంత వరకు వాటర్ను యాడ్ చేయాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పప్పు మొత్తం నానేంత వరకు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న పెసరపప్పు నానిందో లేదో చెక్ చేస్తున్నానండి. పప్పు క్వాంటిటీ డబుల్ అయింది, సైజ్ కూడా పెరిగింది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా నానిందని అర్థమవుతుంది. మీకు కావాలంటే 1 పప్పు తీసి చూపిస్తాను చూడండి. పప్పును ఇలా తుంపినప్పుడు 2 ముక్కలుగా విరిగిపోతే పర్ఫెక్ట్గా నానినట్లండి. ఇలా నానపెట్టుకుంటే సరిపోతుంది. పప్పు నానడాన్ని బట్టే మనం చేసుకునే మూంగ్ దాల్ క్రిస్పీనెస్ డిపెండ్ అయి ఉంటుందండి. పప్పులో ఉన్న వాటర్ను ఫిల్టర్ చేసుకోవటానికి లోతుగా ఉండే ఒక పాత్ర తీసుకొని పాత్ర మీద జల్లగిన్నె పెట్టుకోవాలి. వాటర్తో సహా పప్పును జల్లగిన్నెలోకి వేసుకోవాలండి. పప్పు జల్లగిన్నెలో మిగిలిపోయి వాటర్ మొత్తము కింద ఉన్న పాత్రలోకి ఫిల్టర్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న పెసరపప్పును 30 మినిట్స్ పాటు అలానే వదిలేసినట్లయితే తడి లేకుండా చక్కగా డ్రై అయిపోతాయండి. లేదా త్వరగా చేసుకోవాలి అంటే పొడి క్లాత్ మీద ఈ పెసరపప్పును యాడ్ చేసుకొని క్లాత్తో తుడిచినట్లయితే చాలా త్వరగా మనకి డ్రై అయిపోతాయండి. పెసరపప్పును చేతితో పట్టుకున్నప్పుడు తడి చేతికి అంటుకోకుండా ఉండేలా డ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా డ్రై చేసుకున్న పెసరపప్పును పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెడల్పుగా ఉండే 1 ప్లేట్ తీసుకొని ప్లేటు మీద టిష్యూ పేపర్ని పరుచుకుంటున్నానండి. ఈ టిష్యూ పేపర్ యాడ్ చేయటం వల్ల మనము మూంగ్ దాల్ని తీసుకున్నప్పుడు మూంగ్ దాల్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని ఈ టిష్యూ పేపరు అబ్జర్బ్ చేసుకుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కడాయి మీద జల్లగిన్నె పెట్టుకొని జల్లగిన్నెలోనికి కొద్ది కొద్దిగా నానపెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకొని గరిటెతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా జల్లగిన్నెలో ఫ్రై చేసుకోవటం వల్ల పెసరపప్పును ఆయిల్ నుంచి ఈజీగా సపరేట్ చేసుకోవచ్చండి. పప్పు చక్కగా డీప్ ఫ్రై అయిందో లేదో చెక్ చేస్తున్నామండి. 1 పప్పు తీసుకొని చేతితో పట్టుకున్నప్పుడు ఈజీగా ముక్కలైనట్లయితే పప్పు చక్కగా ఫ్రై అయినట్లు. పప్పు చక్కగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్లోకి పప్పును ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పప్పు మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. లేదంటే పప్పును డైరెక్ట్గా ఆయిల్లోకి యాడ్ చేసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆ మెథడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ప్రతిసారి పెసరపప్పును ఆయిల్ నుంచి సపరేట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలా పెసరపప్పు మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా మూంగ్ దాల్ రెడీ అయిపోయింది కదండి. వేడి మీదే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసి పప్పులో కలిసేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, పర్ఫెక్ట్ మూంగ్ దాల్ రెడీ అయిపోయింది. ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ కష్టపడకుండా హైజీనిక్గా ఇలా చేసి పెట్టారంటే హెల్దీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా కూడా తినేస్తారు.
చూడండి, మూంగ్ దాల్ చూపిస్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అచ్చం షాప్లో కొన్నట్లు షైనీగా మంచి కలర్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మూంగ్ దాల్ను 8-8 బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ పాటు నిల్వ ఉంటాయండి. ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ పాటు క్రిస్పీగా ఉంటాయి. సింపుల్ మూంగ్ దాల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పంచరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.